Hi friends, welcome back to our channel, Harnitha Kitchen Vlogs. Friends, this video is bogroju tisina video, ante ninna sayantram tisina video. So ninna madhyamna varaku tisina video aithe nenu oka vlog anedi chupinchanu kada. So idi madhyana nunchi ante sayantram 4 o'clock ki start chesina video idi. Nenu idi ratri upload cheddam anukunnanu kani kudarledu. So, ఈ రోజు అయితే ఈ వీడియోని చూపిస్తున్నాను ఇది వచ్చి చేతనకి భోగి పళ్ళు పోస్తున్న వీడియో లాస్ట్ ఇయర్ అయితే నేను మా పెద్దన్నయ్య వాళ్ళ బాబుకి పవన్ కి భోగి పళ్ళు పోసిన వీడియో కూడా చూపించాను ఒకవేళ ఆ వీడియో కూడా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హర్నిత కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేసి అందులో ఉన్న ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి All options select chedam valla pratiroju nenu pampe videos mee notification loki vastayi. So friends, mana channel lo kevalam vlogs, recipes ive kaadu, entertainment videos untayi, beauty tips untayi. So nenu chupinche recipes ni kuda chala simple ga takku time lo andaru easy ga chesukone recipes ni chupistha untanu. So aa videos follow avvali anukunte ventane mana channel ni subscribe chesukondi. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఎలా జరిగింది అనేది చూడండి సో చేతనకి కూడా కొంచెం హెల్త్ అనేది బాగోలేదు కొంచెం ఫీవర్ గా ఉంది అని కొంచెం తక్కువగానే సింపుల్ గానే ఈ భోగిపళ్ళు కార్యక్రమం అనేది ముగించేశారు లేదంటే ఇంకా ఎక్కువ సేపు వీడియో అనేది ఉండేది సో కొంచెం హెల్త్ బాగోలేదు అని సింపుల్ గా చేసియాలని ఇలా అయితే ఇంట్లో వాళ్ళందరూ కలిసి భోగిపళ్ళు వేశారు ఆ వీడియో అయితే నేను తీయడం జరిగింది సో ఒక 10 నిమిషస్ లో ఈ వీడియో అనేది చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే చిన్న వదిన చిన్నన్నయ్య వేస్తున్నారు తల్లి దండ్రి వేసిన తర్వాత పెద్దవాళ్ళు నాన్నమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య లాంటి ఇలా వేస్తూ ఉంటారు సో ఫస్ట్ అయితే ఇక్కడ అన్నయ్య వాళ్ళు వేస్తున్నారు వీళ్ళు వేసిన తర్వాత అమ్మ వాళ్ళు వేశారు సో ఇక్కడైతే నేను మధ్య మధ్యలో మ్యూజిక్ పెట్టి చూపిస్తాను చూడండి సో ఇక్కడైతే ఫస్ట్ నా మొబైల్ తో తీసాను ఇప్పటివరకు కొంచెం క్లారిటీ అనేది తక్కువగా పడింది కదా సో ఇప్పుడైతే మరొక మొబైల్ తీసుకొని దాంతో వీడియో అయితే తీసాను లోపల కొంచెం క్లారిటీ అనేది చాలా తక్కువగా ఉంది అని అందులోను నా మొబైల్ కూడా క్లారిటీ మరి ఎక్కువగా ఏమీ ఉండదు నార్మల్ గానే ఉంటుంది సో అందుకోసం నేను వేరే మొబైల్ లో తీసాను ఇక్కడైతే క్లారిటీ చాలా బాగా పడింది సో చూడండి చేతనైతే చాలా కుదురుగా కూర్చొని చక్కగా భోగిపళ్ళు అవి వేయించుకుంటుంది ఇంకా తను హెల్త్ అది బాగుంటే ఇంకా యాక్టివ్ గా ఉండేది సో ఇక్కడ అన్నయ్య వాళ్ళు వేశారు కదా నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళు వేస్తున్నారు వీళ్ళు వేసిన తర్వాత మేము వేస్తాము సో ఫస్ట్ అందరు భోగిపళ్ళు వేసిన తర్వాత తాంబూలం అనేది ఇప్పించారు చేతన చక్కగా తనకి తానే తాంబూలం అది ఇచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ తనే ఇచ్చింది సో చాలా చక్కగా ఏదైనా చెప్తే వెంటనే అర్థం చేసుకుంటుంది సో ఇక్కడైతే చూడండి తాంబూలం ఇచ్చి దానిపైన చెయ్యి వేసి ఫొటోస్ తీయించుకుంటుంది సో ఫొటోస్కి ఫోజులు ఇవ్వడం ఇదంతా కూడా చేతనకి బాగా తెలుసు ఎప్పుడు ఎలా చూడాలి అనేది బాగా తెలుసు చక్కగా చూసి అందరి చేత కూడా చక్కగా భోగిపళ్ళు అనేవి వేయించుకుంది సో ఇప్పుడైతే అమ్మ నాన్న వేశారు కదా నెక్స్ట్ అయితే మేము వేస్తున్నాము సో చేతన ముందైతే ఈ మధ్య కొంచెం మాకు అలవాటు అయింది ఇంతకు ముందైతే అసలు నా దగ్గరికి కూడా వచ్చేది కాదు కాసేపు వచ్చినా సరే మళ్ళీ వెంటనే వెళ్ళిపోయేది ఇప్పుడైతే కొంచెం మాటలు వస్తున్నాయి అలాగే మేము వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మమ్మల్ని గుర్తుపట్టడం అలవాటు అయ్యి కొంచెం బాగానే ఉంటుంది సో ఇక్కడైతే చూడండి చేతనయ్యే మామూలుగా భోగిపళ్ళు తీసి వాళ్ళ మావయ్యకి ఇచ్చేసి వేసేయమంటుంది తనకు తానే వాళ్ళ మావయ్య చేతిలో వేసేస్తుంది సో చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ కొంచెం గొంతు బాగోకపోవడం వల్ల వాయిస్ చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది మధ్య మధ్యలో బ్రేక్ చేయాల్సి వస్తుంది సో నేనైతే మ్యూజిక్ పెట్టి ఈ వీడియో అనేది చూపిస్తాను చివరి వరకు చూడండి Thank you.
ఫైనల్గా ఇది మొత్తం అయిన తర్వాత లాస్ట్లో వదిన నేను కలిసి చేతనకి హారతి ఇచ్చాము. హారతి ఇవ్వడం పూర్తయిన తర్వాత వచ్చిన గెస్ట్లందరికీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ అనేవి ఇచ్చారు. సో ఈ చేతన భోగిపళ్ళుకి సంబంధించి ప్లేట్స్ అనేవి తీసుకొచ్చారు. మన సిల్వర్ ప్లేట్స్ ఉంటాయి కదా, సిల్వర్ కోటింగ్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ మధ్య అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఆ సిల్వర్ కోటింగ్ ప్లేట్స్ అయితే తీసుకొచ్చారు. సో మీకు ఇక్కడ టేబుల్ పైన కనిపిస్తాయి చూడండి. సో చూడండి, ఇలాంటి ప్లేట్స్ అయితే తీసుకొచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ ఇలాగా తాంబూలం అనేది పెట్టి ప్లేట్స్ అనేవి అందించారు. సో చేతన భోగిపళ్ళ వీడియో అయితే చక్కగా జరిగింది. సో మీ చూసే వాళ్ళందరికీ కూడా నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇక్కడితో ముగించేస్తున్నాను. రేపు మరో సూపర్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.